హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలనుకుంటే మీకు ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అర్హత ఉండాలి థర్టీ సిక్స్ థౌజండ్ వరకు మంత్లీ శాలరీ అనేది వస్తుంది అన్నీ కూడా పర్మనెంట్ బేసిస్లో రిక్రూట్ చేసే ఉద్యోగాలు సో మన ఛానల్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు జెన్యున్ జాబ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది మేము చదువుకున్న మీకు ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అని చెప్తాను డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది చూసి అప్లికేన్ చేసుకొని వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి ఎంటర్టైన్మెంటే కాదు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ ఛానల్ అయినా మీరు జస్ట్ ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి సో థర్టీ సిక్స్ థౌసండ్ శాలరీతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కరెక్ట్గా తెలిసి ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్ మీరు సాధించినట్టే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు లోపు మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు వన్ ఇయర్ ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటుంది సో మనకు డైరెక్టర్ రిక్రూట్మెంట్ బా ప్రైసెస్లో ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ థర్టీ ఫైవ్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుందండి ఓబిసి క్యాండిడేట్స్ అయితే థర్టీ త్రీ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు సో ఒకవేళ మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు పదవ తరగతి చదివి లేదా ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి మధ్యలో ఎక్కడ చదువుకున్నా కూడా మీకు అవకాశం అనేది ఇస్తారు సో మనకు దీని మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి మనకు కంప్లీట్గా ట్రేడ్ టెస్ట్ ద్వారా ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి రావడం జరిగింది మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి చాలా తక్కువ సంఖ్యలో మనకు రిక్రూట్మెంట్ అనేది వస్తుంది సో దీనికి అప్లికేషన్ చేసుకొని మనకు జాబ్లో మీరు సెటిల్ అయితే మెయిల్ మోటార్ సర్వీస్లోనే చేయాల్సిన అవసరం లేదు ప్రమోషన్ ద్వారా మంచి పొజిషన్కి అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ మనకు రిక్రూట్ చేసే ఉద్యోగం వచ్చేసరికి మోటార్ వెహికల్ మెకానిక్ స్కిల్డ్ ఆర్టిజియన్ గ్రేడ్ టూ అనే ఉద్యోగాన్ని మనకు గ్రూప్ సి క్యాడర్లో మనకు రిక్రూట్ చేస్తున్నారు ఎంఎంఎస్ దుర్గ్ ఛత్తీస్గఢ్ సర్కిల్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఒక్కటే పొజిషన్ ఉంది అలా ఏంటన్నా ఒక్క పొజిషన్ ఉన్న ఉద్యోగానికి సంబంధించి చెప్తున్నావు అంటే ఒక్క పొజిషన్ అంటే ఒక ఉద్యోగం సాధించడం ఒక స్టూడెంట్ సాధించడం కాంపిటీషన్లో ఎక్కడనైనా కూడా ఒక్క పొజిషన్ మనకు కావాలి కాబట్టి ఒక్క పొజిషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ ఖచ్చితంగా చేయండి సో అన్ రిజర్వ్ కోటాలో ఉన్న ఈ ఉద్యోగానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి కంప్లీట్గా ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే నేను చెప్పే ప్రతి సర్టిఫికేట్ జిరాక్స్ మీద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ అంటే మీరు సైన్ చేయాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎయిత్ ఉంటే ఎయిత్ టెన్త్ ఉంటే టెన్త్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది క్యాస్ట్ ఎస్సీనా ఎస్సీనా ఓబీసీనా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఉండాలి వన్ రీసెంట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి ఒరిజినల్ కాపీ ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఓకేనా మీరు వెళ్తే మీరు ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఇవ్వండి హండ్రెడ్ రూపీస్ అంటే మీకు ఇండియన్ పోస్టల్ ఆఫీస్ అనేది అనేది ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఉందో ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయండి ఓకేనా అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి దీంతో పాటు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా పెట్టేసి మీరు ఏదైతే ఎన్వలప్ తీసుకున్నారో ఆ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెకానిక్ స్కిల్డ్ ఆర్టిషియన్స్ గ్రేడ్ త్రీ ఎట్ ఎంఎంఎస్ దుర్గ్ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది సో ఏ అడ్రస్కి పంపించాలి అంటే ద మేనేజర్ గ్రూప్ ఏ మెయిల్ మోటార్ సర్వీసెస్ జీపీఓ కాంపెండ్ సుల్తానియా రోడ్ భోపాల్ ఫోర్ సిక్స్ టూ డబల్ జీరో వన్కి మీరు పోస్ట్ ద్వారా పంపించినట్లయితే ఒకవేళ మీరు కనుక లిస్ట్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ ఉంటుంది డైరెక్ట్గా మిమ్మల్ని ఉద్యోగంలో తీసుకుంటారు థర్టీ సిక్స్ థౌజండ్ వరకు బేసిక్ శాలరీ అనేది రావడం జరుగుతుంది మంచి పొజిషన్లో మీరు సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రమోషన్ ద్వారా మంచి స్థాయిలో కూడా మీరు వెళ్ళచ్చు ఇన్స్పెక్టర్ స్థాయి కూడా మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయి అండ్ వాట్సప్ ఛానల్ లింక్ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఫ్రెండ్స్ మనకు విజన్ అప్డేట్ అని ఓకేనా విజన్ అప్డేట్ అని ఆన్లైన్ కోచింగ్ యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అందులో జాబ్స్ అకాడమీకి సంబంధించిన సపరేట్ ట్యాబ్ అనేది ఉంటుంది ఓకేనా అందులో మీకు జాబ్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ చూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని మీకు వీలైతే లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ వాట్సాప్ స్టేటస్ చూసే మీ ఫ్రెండ్స్ అయినా ఇలాంటి ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకుంటారు ఇవి జెన్యున్ జాబ్ అని నమ్ముతారు ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ చాలా ఉండొచ్చు నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను నేను మీతో పాటు ఒక నిరుద్యోగిలాగా చదువుకుంటున్నాను కాబట్టి మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం కుదరదు థ్యాంక్ యూ జై హింద్